वेलकम टू एवियन क्लिनिक नडुम नोप्पी वेन्नेमुक मरियु डिस्क समस्यलु ई मध्य चाला मंदिनि वेधिस्तुन्नायि ओकप्पुडु वृद्धुल्लो मात्रमे कनिपिंचे इलांटि समस्यलु इप्पुडु वयसुतो निमित्तं लेकुंडा वस्तुन्नायि दीनिकि मुख्य कारणं मन जीवन शैलि विधानमे ఈ సమస్యలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఆయుర్వేదంలో పరిష్కారాలు ఉన్నాయంటున్నారు వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్ వర్ధన్ గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం వర్ధన్ గారు నమస్తే నమస్కారమండి ఇటీవల కాలంలో ఏస్తో సంబంధం ఉండట్లేదు ప్రతి ఒక్కళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు చూసినా నడుము నొప్పి బ్యాక్ పెయిన్ అంటున్నారు అసలు ఇది రావడానికి దారి తీసే పరిస్థితులు ఏంటి వెన్ను నొప్పి అనేది చాలా సాధారణంగా కలిగే అత్యంత తీవ్రమైన శరీర రుగ్మత మనం చాలా మంది చెప్తూ ఉంటారు పడుకొని లేచినప్పుడు వెన్ను నొప్పి వస్తుంది లేదా ఎక్కువ బరువులు మోసినప్పుడు వెన్ను నొప్పి వస్తుంది లేదా బండి ఎక్కువ దూరం నడిపినప్పుడు వెన్ను నొప్పి వస్తుంది ఇంకా చాలా కారణాలు చెప్తూ ఉంటారు ఏమని అంటే వాళ్ళు ఎక్కువ దూరం నడిచినా లేకపోతే బరువులు ఏదైనా ఎత్తినా ఇంకా ఇంకా వేరే ఏమన్నా చాలా ఏదైనా ట్రెక్కింగ్ లాంటిది చేసినా ఈ మధ్య సాఫ్ట్వేర్ దీంట్లో ఎక్కువగా బయటింగ్ అవుటింగ్స్కి వెళ్తారు కదండి అక్కడ కూడా వెళ్ళినప్పుడు వెన్ను నొప్పి వస్తుంది అంటారు చాలామంది ఏంటంటే దీంట్లో వెన్ను నొప్పి అనేది ఒక నాలుగు స్టేజెస్ లాగా వస్తుంది అంటే క్లాసిఫికేషన్ చేసినప్పుడు అది సింపుల్ బ్యాక్ పెయిన్ అంటాం అంటే దానంతలు అదే వచ్చి దానంతలు అదే తగ్గిపోయేటువంటి బ్యాక్ పెయిన్ దీంతో అందరం బాధపడుతూనే ఉంటాం ఏదో ఒకరోజు ఎక్కువ స్ట్రెయిన్ అయ్యాము ఎక్కువ బయటికి వెళ్ళి షాపింగ్ చేసాము సాయంత్రం వచ్చేసరికి వెన్ను నొప్పి వస్తూ ఉంటుంది సో దీన్ని సింపుల్ బ్యాక్ పెయిన్ అంటాం అదే కనుక ఇంకా మనల్ని రంపాలతో కోసినట్టుగా నొప్పి సూదులతో పొడిచినట్టుగా బాధ పిన్స్ అండ్ నీడిల్స్ ఈ టింగ్లింగ్ సెన్సేషన్ అంటాము ఇవన్నీ కూడా వచ్చాయనుకోండి మంటతో కూడినటువంటి నొప్పి ఇవన్నీ కూడా వచ్చి మిమ్మల్ని బాగా వేధిస్తుంది చాలా కాలం నుండి వేధిస్తుంది అంటే అది కాంప్లెక్స్ బ్యాక్ పెయిన్ అంటాం అదే నిరంతరాయంగా మనల్ని ఒకవేళ వెన్నునొప్పి బాధిస్తూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ కాన్స్టాంట్ బ్యాక్ పెయిన్ ఇంకా ఏంటంటే ఈ వెన్నునొప్పి చాలామందికి వాళ్ళ జీవన విధానానికి కానీ దైనందిన జీవితానికి కానీ ఆటంకాలు ఏర్పరుస్తూ ఉంటుంది అంటే వాళ్ళు చేసే పనిలో సరిగా చేయలేకపోవడం లేదా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడడం ఇవన్నీ కూడా క్రిప్లింగ్ బ్యాక్ పెయిన్ అంటాం అంటే నిర్జీవంగా నిస్తేజంగా అచేతన అవస్థలో చేసేటువంటి బ్యాక్ పెయిన్ కూడా ఉంది ఉన్నారండి అనంతపురం నుంచి నాగరాజ్ కాల్ చేస్తున్నారు హలో 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 రెడ్ కాలర్ కట్ అయింది హలో హలో నాగరాజ్ గారు మాట్లాడండి నమస్తే అండి మేడం శారద మాట్లాడాలి నాగరాజ్ గారు చెప్పండి నమస్కారం సార్ నమస్కారం సార్ హలో చెప్పండి సార్ నమస్కారం సార్ నాకు నాలుగేళ్ళ నుంచి బ్యాక్ పెయిన్ ఉంది సార్ ఓకే నేను 2 times ఎంఆర్ఐ స్కాన్ చేయించాను ఓకే కింద L4 L5 చిన్న ప్రాబ్లం ఉన్నారు ఓకే కానీ నాకు ఎప్పుడన్నా సమాసంగా పోయారు ఇట్లా నొప్పి వస్తుంది అది కుడికాల్లో జోమ్ వచ్చినట్లా నరం అంతా లాగినట్లా నొప్పి వస్తుంది సార్ అంటే దానంతా అదే తగ్గిపోతుందా సంవత్సరానికి ఒకసారి వస్తుంది అంటే తగ్గిపోతుంది సార్ మెడిసిన్ వాడితే టాబ్లెట్ వారం అట్లా తగ్గిపోతుంది మళ్ళీ 6 నెలలకు ఒకరు ఇట్లా చిన్న వస్తుంటుంది సార్ ఓకే అంటే మీరు ఏం పని చేస్తూ ఉంటారు సార్ నేను బిజినెస్ సార్ అంటే ఎక్కువగా బండి నడపడం ఎక్కువ కూర్చోవడం అట్లాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా బండి ఎక్కువ నడుస్తాం సార్ ఏం లేదండి వెన్ను నొప్పి రావడానికి చాలా సింపుల్గా చెప్పాలంటే 3 main కారణాలండి ఒకటి కండరాలలో సమతుల్యత దెబ్బతినడం దీన్ని మస్కులార్ ఇన్ఫ్లమేషన్ అంటాం అది కండరాలే కావచ్చు లిగమెంట్లే కావచ్చు టెండన్లే కావచ్చు మన వెన్నుపూస అనేది ఒక మూలస్తంభం లాంటిది దానికి నిలబడాలి అంటే దాని పక్కన ఉన్నటువంటి కండరాలు లిగమెంట్లు టెండన్లు పటిష్టంగా ఉండాలి అవి కనుక ఒకవేళ దాని పటిష్టత కోల్పోయిందనుకోండి ఆటోమేటికలీ మీకు వెన్నునొప్పి అనేది మస్కులార్ ఇన్ఫ్లమేషన్ ద్వారా వెన్నునొప్పికి దారితీయవచ్చు రెండోది ఏంటంటే స్పైన్లో ఏదైతే వెర్టిబ్రేలు ఉంటాయో అంటే వెన్నుముకలు ఉంటాయో ఆ రెండు వెన్నుముకల మధ్యలో ఒక డిస్క్ అనేది ఉంటుంది ఇప్పుడు మనము కార్లో కానీ బండిలో కానీ ఏదైతే షాక్ అబ్జార్బర్లు ఉంటాయో అలానే మనం చేసే మంచి పనులే కానివ్వండి పిచ్చి పనులే కానివ్వండి వాటిని అన్నిటినీ కూడా నార్మల్గా ఉంచడం కోసం మన వెన్నుముకల మధ్యలో డిస్కులు అని ఉంటాయి ఇదేంటంటే జెలటినస్ సబ్స్టెన్స్ ఉంటుంది లోపల ఒకటి జిగురు లాంటి పదార్థం ఉంటుంది అది న్యూక్లియస్ పల్పోసెస్ అంటాం బయట ఒకటి గట్టి పదార్థం ఉంటుంది అన్యులార్ ఫైబ్రోసిస్ అంటాం మనం కనుక కూర్చున్నప్పుడు మనం 90 కిలోల వెయిట్ పడుతుంది నడుము మీద అదే ఇర్రెగ్యులర్గా కూర్చున్నారనుకోండి 180 కిలోల వెయిట్ పడుతుంది సో ఇంత వెయిట్ పడ్డప్పుడు మనకు లోపల అది వెన్నెముకలో ఏదైతే డిస్క్లో ఉన్న గట్టి పదార్థం ఏదైతే ఉందో అది పగలడానికి 90,000 కిలోల బరువు పడితే కానీ అది పగలదు అది పగిలిందనుకోండి లోపల ఉన్న గుజ్జు కాస్త బయటకు వస్తుంది అది కాస్త పక్కన ఉన్నటువంటి నరాల మీద ఒత్తిడి పడుతుంది సో అప్పుడు ఏమవుతుందంటే మస్కులార్ ఇన్ఫ్లమేషన్ ఒక కారణము
డిస్క్ డిజనరేషన్ మరొక కారణము మూడోది నర్వ్ డ్యామేజ్ అనేది మూడో కారణం ఈ మూడు కారణాల వల్ల మనకు వెన్నుముక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి సో మనం ఏం చేస్తామంటే వెన్నుముక సమస్య ఏర్పడక ముందు మనం ఆ కండరాల వ్యవస్థను పటిష్టం చేసుకున్నట్లయితే అసలు మనకు ఆ వెన్నునొప్పే రాదు అలా కాకుండా మన పనులు మనం చేసుకుంటూ వెళ్తాం బిజినెస్ అనే కానివ్వండి నిలబడడమే కానివ్వండి కూర్చోవడమే కానివ్వండి మీరు అన్నట్టు బైక్ డ్రైవింగ్ చేయడమే కానివ్వండి ఇవన్నీ చేసినప్పుడు అది కాస్త ముదిరిపోతుంది ఆ కొంచెం సేపటికి మనం ఏదో నొప్పి తగ్గించుకోవడానికి నొప్పి గోళీలు వేసుకొని బయటి పూతకి ఏదో లోషన్లు రాసుకున్నాం అనుకోండి అప్పటి వరకు తగ్గిపోతుందే కానీ మూలం నుంచి దాన్ని తీసేయడానికి వీల్లేదు సో మనం చేయాల్సింది ఏంటంటే ఆయుర్వేదం సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ల దగ్గర కానీ మేము కర్నూలు వస్తాము ప్రతి రెండో శనివారం నాలుగో శనివారం అక్కడికి వచ్చి కానీ కలిస్తే ఫస్ట్ మీ శరీర ధర్మాన్ని మనం పరీక్ష చేసి మీ శరీరం ఏ స్టేజ్లో ఏ రకమైన శరీరమో కనుక్కొని వాతపిత్త కఫాలని ఇట్లా ఎనిమిది రకాలుగా ఉంటాయి దాంట్లో మీరు ఏ స్టేజ్లో ఉన్నారు ఏ బాడీ కాన్స్టిట్యూషన్లో ఉన్నారో కనుక్కున్నాక మీకు వ్యాధి ఎక్కడిదాకా వెళ్ళింది కండరాల మీదనే ఉందా లేకపోతే ధాతుల్లోకి వెళ్ళిందా డిస్క్ లోపలికి వెళ్ళిందా లేకుంటే నరాల మీద ఒత్తిడి పడుతుందా అనేది తెలుసుకొని దానికి తగినటువంటి చికిత్స చేయడానికి వీలవుతుంది నెక్స్ట్ అనిల్ కుమార్ ఫ్రమ్ చిత్తూరు అండి హలో అనిల్ కుమార్ గారు హలో నెక్స్ట్ ఇంకో కలర్ లైన్లో ఉన్నారండి హలో ప్రసాద్ గారు మాట్లాడండి హలో హలో ప్రసాద్ గారు వినిపిస్తుంది చెప్పండి మేడం నమస్కారం అండి డాక్టర్ గారితో మాట్లాడండి ప్రసాద్ గారు నమస్కారం అండి మాట్లాడండి నమస్కారం అండి సార్ మా మిస్సెస్ కి 40 ఇయర్స్ అండి ఓకే ఆవిడకి 2012 లో ఈ పెయిన్ వస్తుంటే నడుము నొప్పి వస్తుంటే సార్ అది ఎంఆర్ఐ స్కాన్ తీస్తే L2 L3 దగ్గర న్యూరో ఫైబ్రోమా అని చెప్పి ఉందని ఆపరేషన్ చేశారు సార్ ఓకే అక్కడ ట్యూమర్ లాంటిది ఉందని తీసారండి అవునండి అప్పుడు అంటే ఆపరేషన్ ముందు ఏంటంటే నడుము దగ్గర నుంచి లెఫ్ట్ కాలు పాదం వరకు విపరీతంగా లాగినట్టుగా ఉండేది అండి అది తగ్గిందండి కానీ ఆపరేషన్ అయిన తర్వాత కొన్ని రోజులు తగ్గింది మళ్ళీ రీసెంట్ గా మధ్యన మళ్ళీ సేమ్ ప్రాబ్లం నడుము దగ్గర నుంచి పాదం వరకు లెఫ్ట్ కాలు లాగుతుందండి తర్వాత మళ్ళీ డాక్టర్ చూపించి మళ్ళీ ఎంఆర్ఐ స్కానింగ్ చేయించమంటే చేయించామండి ఆయన దానివల్ల ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు L4 L5 దగ్గర ఇంట్రావెంట్రిక్యులర్ డిస్క్ కాజింగ్ అని చెప్పేసి ఏదో మైల్డ్ నారోయింగ్ ఆఫ్ న్యూరల్ కెనాల్స్ అని వచ్చిందండి అంటే ఇప్పుడు మళ్ళీ న్యూరోఫైబ్రోమా L4 L5 లో కూడా న్యూరోఫైబ్రోమా ఉందని చెప్పారా లేకపోతే జస్ట్ న్యూరల్ స్టెనోసిస్ అని చెప్పారా ఓకే ఇక్కడ ఏంటంటే సార్ ఒకటి న్యూరోఫైబ్రోమా అనేది నరాల మీద వచ్చేటువంటి ఒక ట్యూమర్ లాంటిది ఇది నరాలు ఎక్కడున్నా కానీ వస్తూ ఉంటుంది నార్మల్గా ఏంటంటే అది న్యూరోఫైబ్రోమాటోసిస్ అని ఒక వ్యాధి ఇది మొత్తం బయట ఇప్పుడు మనం ఎక్కడన్నా రోడ్ల మీద కూడా చూస్తూ ఉంటాం అందరికీ ఇలా కంతుల్లాగా బయట కనబడుతూ ఉంటాయి దట్ ఈస్ న్యూరోఫైబ్రోమా సో దీంట్లో ఏంటంటే మీకు నరాలు లోపల వెన్ను పూసల మధ్యలో నుంచి వచ్చేటువంటి వెన్నుపాము ఏదైతే ఉందో ఆ వెన్నుపాము దగ్గర ఉన్నటువంటి టిష్యూలో కూడా ఈ న్యూరోఫైబ్రోమాటోసిస్ వస్తుంది నార్మల్గా ఇది ఇంట్రామెడ్యులరీ ట్యూమర్ అనుకోండి అప్పుడు చాలా కష్టంగా ఉంటుంది ఇది అది ఒకసారి తీసేసినా కానీ చిన్న పీస్ కానీ ఏదన్నా ఉండిపోతే మళ్ళీ అది తిరగబెట్టేటువంటి ఛాన్సెస్ ఉంటాయి సో ఆయుర్వేదంలో దీనికి కూడా మంచి ట్రీట్మెంట్ ఉందండి కాకపోతే మనము ఎంత ఫాస్ట్ ఎమర్జెన్సీ కండిషన్లో చేయలేము చాలా స్లోగా దాని యాక్షన్ ఉంటుంది ఒకసారి వచ్చి కలవండి వీలైతే మనం ఏమైనా ట్రీట్మెంట్ చేయగలిగితే చెప్దాం నెక్స్ట్ దామోదర్ రెడ్డి ఫ్రమ్ మహబూబ్ నగర్ డిస్టిక్ అండి హలో దామోదర్ రెడ్డి గారు హలో హలో సార్ ఇప్పుడు వెన్నునొప్పి అన్నిటికీ కూడా ఈ డిస్క్ సమస్యలే కారణం అంటారా డిస్క్లు అంటే ఇక్కడ వెన్నునొప్పి అని అనగానే మనం అందరం చాలా కామనెస్ట్గా వచ్చే నొప్పి అని అనుకుంటామండి దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం తీసుకుంటే ఆహార లోపాల వల్ల వచ్చే వెన్నునొప్పి వేరే రకంగా ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పినట్టు జీవనశైలి లోపాల వల్ల వచ్చేటువంటి వెన్నునొప్పి వేరేగా ఉంటుంది ఇప్పుడు బీపీ షుగర్లు ఉన్నాయి అవి మెటబాలిక్ డిజార్డర్స్ అంటాం అంటే జీవన క్రియా లోపాల వల్ల వచ్చేటువంటి వెన్నునొప్పి వేరేగా ఉంటుంది అలానే ఇంతకుముందు పేషెంట్ అడిగినట్టుగా ట్యూమర్స్ సిస్ట్స్ క్యాన్సర్ల వల్ల వచ్చేటువంటి వెన్నునొప్పి కూడా ఉంటుంది సో ఇంకా వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ వీటన్నిటి వల్ల కూడా వచ్చేటువంటి వెన్నునొప్పి వేరేగా ఉంటుంది సో వెన్నునొప్పి ఏదైనా కానీ దానికి కారణం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి వెన్నునొప్పి కారణం కనుక తెలుసుకోగలిగామనుకోండి దాని చికిత్స చేయడం చాలా ఈజీ అవుతుంది నెక్స్ట్ బాబు నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారండి హలో హలో బాబు మాట్లాడండి మేడం నాకు కాలు ఎన్ను ఈ రెండు దూరం మామూలుగా ఉంటే నొప్పి ఉండదు ఓకే హలో సార్ చెప్పండి చెప్పండి నాకు మామూలుగా ఉంటే నొప్పి ఉండదు ఏదైనా పని చేసినా రెండు సేపు బుర్రలో తిరిగినా ఈ నడుము హాస్పిటల్కి పోతే నడుము కొద్దిగా
ఎముకు కొద్దిగా దెబ్బ తినిందా ఆపరేషన్ చేయాలని సార్. అంటే ఇది ఆపరేషన్ చేయాలా వద్దా అనేది మనం మిమ్మల్ని చూసి మీ దగ్గర ఉన్న రిపోర్ట్లను చూస్తే కానీ చెప్పలేమండి. ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి. ఒకటి స్పాండైలోసిస్ అంటాము, స్పాండిలైటిస్ అంటాము, స్పాండైలో ఆర్థ్రోపతిస్ అంటాము, చాలా రకాలుగా ఉన్నాయి. దాంట్లో మీకు ఏ ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మీకు నిజంగా ఆపరేషన్ అవసరమా, లేకుంటే ఆపరేషన్ లేకుండా మనం ఏమైనా చికిత్సలు చేయగలుగుతామా అనేది చెప్పడానికి వీలవుతుంది. సో అది మీరు ఒకసారి రిపోర్ట్లన్నీ పట్టుకొని వస్తే మనం చూసి మాట్లాడడానికి వీలవుతుంది సార్. నెక్స్ట్ వెంకటేశ్వర్లు ఫ్రమ్ ఖమ్మం అండి. హలో హలో వెంకటేశ్వర్ గారు. ఓకే, ఇప్పుడు స్పాండిలోసిస్, స్పాండిలైటిస్ అని డిఫరెన్సెస్ చెప్తున్నారు, అంటే వీటిని ఏ విధంగా నిర్ధారణ చేస్తారు? అంటే ఇది ఆయుర్వేదంలో ఏంటంటే దీనికి సరే అలోపతి మిగతా విధానాలే మాట్లాడతాను. ఫస్ట్ స్పాండైలోసిస్ అంటే డీజెనరేటివ్ ఆర్థరైటిస్ అంటాం. ఇప్పుడు ఒక వెన్నుపూసకి మరో వెన్నుపూసకి రెండు జాయింట్స్ ఉంటాయండి, రెండింటికి అటాచ్మెంట్ ఉంటుంది, దాన్ని ఫేసెట్ జాయింట్ అంటాం. సో ఆ జాయింట్లో ఆర్థరైటిస్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మనం ఆర్థరైటిస్ అంటే మనం కామన్గా తీసుకునేది మోకాలు నొప్పి అనే తీసుకుంటాం, కానీ ఆర్థరైటిస్ అనేది స్పైన్లో కూడా రావచ్చు. ఆ స్పైన్లో వచ్చే డీజెనరేటివ్ ఆర్థరైటిస్ని స్పాండైలోసిస్ అంటాం. దాంట్లో ఇప్పుడు కామన్గా మనం నానుడి ఏమైపోయిందంటే సర్వైకల్ స్పాండైలోసిస్ అది, కానీ మనం నార్మల్గా స్పాండిలైటిస్ అంటూ ఉంటాం. సో దీంట్లో సర్వైకల్ రీజన్ అంటే నెక్లో వచ్చేది సర్వైకల్ స్పాండైలోసిస్ అవుతుంది, లంబార్ రీజియన్లో వచ్చేది లంబార్ స్పాండైలోసిస్ అవుతుంది. అలానే రెండో రకం ఏంటంటే స్పాండిలైటిస్, దీంట్లో ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద వర్టిబ్రే అవుతుంది, అంటే ఇన్ఫెక్షన్ వచ్చేసి అది కాస్త ముదిరిపోతుంది అనమాట. మూడోది స్పాండైలో లిస్థసిస్ అంటాం, అంటే ఈ డిస్క్లు ఉన్నాయనుకోండి ఇది పక్కకు జరిగిపోవడం. ఆ జరిగిపోవడానికి కూడా 5 డిఫరెంట్ స్పాండైలో లిస్థసిస్ ఉన్నాయి. అంత డీటెయిల్గా నేను ఇప్పుడు మాట్లాడలేను దాని గురించి. నెక్స్ట్ మహేంద్రరావు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారండి. హలో హలో డాక్టర్ గారు నమస్కారం సార్, చెప్పండి. నమస్తే సార్, నాకు 2 ఇయర్స్ నుంచి నడుము L4 L5 అన్ని వచ్చింది సార్. ఓకే, అయితే ఆ నొప్పి వచ్చినప్పుడు ఈ కండరాలన్నీ లూజ్ అయిపోతుంది సార్. ఓకే, ఇతరితో నొప్పి అయితే యోగా అవి చేస్తే కొంచెం తగ్గిపోతుంటాయి. ఓకే, అయితే మందులు ఒక 1 ఇయర్ నుంచి బంద్ చేసిన సార్ మొత్తం. అది నొప్పి ఉన్నప్పుడే అంటే యోగా చేస్తే కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఓకే, ఎక్స్రే చేశారా, ఎంఆర్ఐ చేశారా, మీకు ఏమైనా టెస్ట్లు చేశారా? ఎంఆర్ఐ చేశాను సార్. ఏమని చెప్పారు? L4 L5 అంటే దీంట్లో సమస్యలు డిస్క్లో ఉంటాయి మాత్రం. దాంట్లో 4 స్టేజ్ల వారీగా ఉంటాయండి. ఒకటి డిస్క్ బల్జ్ అంటాము, రెండోది డిస్క్ ప్రొట్రూజన్ అంటాము, మూడోది డిస్క్ ఎక్స్ట్రూజన్ అంటాము, నాలుగోది సీక్వెస్ట్రమ్ డిస్క్ అంటాం. అంటే ఏమవుతుందంటే ఇంతకుముందు చెప్పినట్టుగా కండరాల మీద కనుక ఒత్తిడి పడినప్పుడు అది కాస్త డిస్క్ మీద ఒత్తిడి పడి లోపల ఉన్న గుజ్జు కాస్త బయటకు వస్తుంది. అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ గుజ్జులో కొన్ని న్యూరో కెమికల్స్ ఉంటాయి. ఇది కెమికల్ కాటరైజేషన్ అని, మనం ఇప్పుడు యాసిడ్ మీద పడితే ఏ విధంగా మంట మొత్తం మాడిపోతుందో అదేవిధంగా దాంట్లో ట్యూమర్ నెక్రోజింగ్ ఫ్యాక్టర్ ఆల్ఫా అని ఒక న్యూరో కెమికల్ ఉంటుంది. అది కాస్త నరువు మీద ఉన్నటువంటి తేమని కాస్త తినేస్తూ వెళ్ళిపోతుంది. ఆ తినేస్తూ వెళ్ళిపోయిన స్టేజ్లలో నరువు డ్యామేజ్ కూడా అవుతుంది. నరువు డ్యామేజ్ అనేది మళ్ళీ 3 రకాలుగా ఉంటుంది. యాక్సోనాటమాసిస్, న్యూరాటమాసిస్, న్యూరోపెరిసిస్ అని 3 రకాలుగా ఉంటుంది. అంటే పార్షియల్ డ్యామేజ్, పర్మనెంట్ డ్యామేజ్ అని కూడా ఉంటాయి. సో ఇలా మీకు కారణం ఏంటి అని తెలుసుకోవడం కోసం ఒకసారి చూడాల్సి ఉంటుంది. ఆయుర్వేదంలో దీన్ని స్థూలంగా మనం ఆలోచించినట్లయితే ఇదంతా కూడా వాతం పెరగడం వల్ల వచ్చేటువంటి వ్యాధి. వాతం రెండు కారణాల వల్ల పెరుగుతుంది. ఒకటి ధాతుక్షయము, రెండోది మార్గావరోధం. సో మీకు మార్గావరోధజన్య వాతరోగం వచ్చిందా లేదు, ధాతుక్షయజన్య వాతరోగం వచ్చిందా అనేది మేము తెలుసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఫస్ట్ మీరు ఒక కన్సల్టేషన్కి వస్తే మీ బాడీ కాన్స్టిట్యూషన్ని అనలైజ్ చేసి మీ వ్యాధి ఏ ధాతువుల లెవెల్లోకి వెళ్ళిపోయింది అనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగా మేము చికిత్సలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ సాయి ప్రసాద్ ఫ్రమ్ కర్నూలు అండి. హలో సాయి ప్రసాద్ గారు. మేడం మీ సమస్య ఏంటో చెప్పండి. సాయి ప్రసాద్ గారు చెప్పండి. నాకు మోకాలు కింద పిక్కలో నొప్పి వస్తుంది మేడం. ఓకే చెప్పండి. న్యూరో సర్జన్ చూపిస్తే ఎంఆర్ఐ చేపించాడు. ఓకే, L4 L5 లెవెల్ డిస్ప్లే మినిమల్ డిస్ అన్యులర్ డిస్క్. ఓకే, మీకు ఇప్పుడు నొప్పి తగ్గిందా, ఇంకా వస్తూనే ఉందా? నొప్పి అట్లే ఉంది సార్. ఓకే, ఇక్కడ మీరు కాఫ్ మజిల్ క్రాంపింగ్ అంటాం దీన్ని నార్మల్ భాషలో, అదే మనము లెగ్ మజిల్ క్రాంపింగ్ అని కూడా అంటాం. ఆయుర్వేదంలో దీన్ని పిండికోద్వేష్టనం అంటాం. ఇది
సింపుల్ కాన్స్టిపేషన్ ఉన్నా మీకు మోక పిక్కలు లాగేయచ్చు, లేదా ఎక్కువ నడిచినా పిక్కలు లాగేయచ్చు, లేదా డయేరియా డిసెంట్రీ అని విరేచనాలు ఎక్కువ అయినా కానీ అది లాగేయచ్చు. కానీ మీకు ఆల్రెడీ ఎంఆర్ఐ చేయించి ఉన్నారు కాబట్టి సయాటికాలో ఇది డైరెక్ట్ సిమ్టమ్ అండి. కాఫ్ మజిల్ క్రాంపింగ్ అనేది చాలా కామనెస్ట్గా జరుగుతుంది. ఇంకా ఇది అప్పుడప్పుడు పట్టేయడము ఒకటైతే, కొంతమంది మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి నిమిషానికి 30-40 సార్లు పట్టేసి ప్రాణాలు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి, వెళ్ళిపోయినంత బాధగా పరిస్థితి కూడా ఉంటుంది. సో దీనికి ఏంటంటే ఇదంతా కూడా వాత లక్షణాలేనండి, వాతాహార చికిత్సలు చేయాల్సి ఉంటుంది. దానికోసం ఏంటంటే మీరు ఒకసారి మా దగ్గరికి వస్తే, హైదరాబాద్లో ఉంటాం మేము, మెయిన్ బ్రాంచ్ హైదరాబాద్లో, అక్కడికి వస్తే మేము మిమ్మల్ని చూసి పరీక్ష చేసి మీకు మందులతో అవుతుందా లేకుంటే శ్రేష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి చికిత్సలు ఉన్నాయి, మేరు చికిత్స, మర్మ చికిత్స అని అంటాము, పంచకర్మ చికిత్సలు కూడా ఉన్నాయి. వీటి ద్వారా మీకు ఏది అవసరం అనేది చూసి దాని ద్వారా చికిత్స చేయడానికి వీలవుతుంది. నెక్స్ట్ కోటేశ్వరరావు ఫ్రమ్ గుంటూరు అండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. కోటేశ్వరరావు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం, సర్జరీ చేసినప్పుడు మత్తి నిసిన వాళ్ళు ఏమైనా వెన్నునొప్పి వస్తుందా? తర్వాత ఏంటండి, మళ్ళీ ఒకసారి అడగండి సార్. సర్జరీ చేసేటప్పుడు ఇచ్చే అనస్థీషియా వల్ల నడుము నొప్పి వస్తుందా? అనస్థీషియా వల్ల నడుము నొప్పి వస్తుందా అని చెప్పడం కన్నా అనస్థీషియా కాంప్లికేషన్స్ వల్ల ఇంకా చాలా ప్రాబ్లమ్స్ రావచ్చండి. అది మీకు నేను ఇలా ఆన్ ఎయిర్ చెప్పడానికి వీల్లేదు, కానీ కాంప్లికేషన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని చాలామంది భయపడేది ఏంటి అంటే ఫస్ట్ కాంప్లికేషన్ అనస్థెటిక్ కాంప్లికేషన్సే ఉంటాయి, అందుకని భయపడుతూ ఉంటారు. నార్మల్గా ఇంకొక విధంగా చెప్పాలంటే అనస్థీషియా ఎప్పుడైతే ఇస్తారో అది కూడా మళ్ళీ ఇంజెక్షన్ ద్వారానే ఇస్తారు. ఆ ఇంజెక్షన్ కూడా మళ్ళీ L4 L5 మధ్యలోనే పొడవాల్సి ఉంటుంది, అక్కడి నుంచే ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే నార్మల్గా ఒకవేళ రైట్ సైడ్ కనుక డిస్క్ బల్జ్ ఉందనుకోండి, ఆ లంబార్ పంక్చర్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చినప్పుడు ఆ సూది లోపలికి పెట్టినప్పుడు బాగానే ఉంటుంది, కానీ బయటికి తీసేటప్పుడు అక్కడి నుంచి కూడా మళ్ళీ డిస్క్ బల్జ్ అవుతుంది. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కాంప్లికేషన్ ఏంటంటే మీరు డిస్క్ బల్జ్కి ట్రీట్మెంట్ తీసుకోవడానికి లంబార్ పంక్చర్ తీసుకుంటే డిస్క్ బల్జ్కి ఇంకొక డిస్క్ బల్జ్ ఫ్రీ వస్తుంది మీకు. సో ఇది మెయిన్ కాంప్లికేషన్ అన్నమాట. సో దాంతోపాటుగా ఇచ్చేటువంటి ఇంజెక్షన్ వల్ల కూడా ఇంకా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇది అందరికీ అవుతుందా అంటే చెప్పలేమండి, కానీ చాలా మట్టుకు మాత్రం కాంప్లికేషన్స్ అంటూ జరుగుతూనే ఉంటాయి. అందుకనే ఆపరేషన్ లేకుండా మీరు కత్తి పెట్టకుండా ఆయుర్వేదం చికిత్స ద్వారా మీకు పూర్తి నయమయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు కత్తి పెట్టాల్సిన అవసరం ఏంటి? నెక్స్ట్ పూర్ణ ఫ్రమ్ భద్రాచలం అండి. హలో. హలో పూర్ణ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం అమ్మా, చెప్పండి. నాకు నరల్లో ఒత్తిడి ఉందన్నారండి, టెన్షన్ అన్నారు. ఓకే. నాకు నరల్లో ఒత్తిడి ఉందన్నారండి, కాళ్ళు వాగులు వస్తున్నాయి. ఓకే, ఎప్పటి నుంచి అమ్మా? నాకు ఒక 6 నెలల నుంచి ఇలా ఈ ప్రాబ్లం వచ్చిందండి. నాకు అయితే పాస్ బంద్ అయ్యి పొట్టకి కాళ్ళకి వాపు వచ్చేసినాయండి. ఓకే, ఎప్పుడు ఎందుకు బంద్ అయిందమ్మా? ఏదన్నా కారణం ఉందా? లేకపోతే నేను కొంచెం టెన్షన్ పడతా ఉండటం వల్ల అలా జరిగింది అన్నారండి. హై పవర్ టెన్షన్ ఉందన్నారు, కొంచెం ఎక్కువగా ఆలోచించడం, ఏడటం ఉంటా ఉండేదాన్ని, దానివల్ల వచ్చిందన్నారు. మానసిక పరిస్థితి కూడా మానసికంగా ఆందోళన పడుతుందని చెప్పారండి డాక్టర్లు. విజయవాడలో చూపించుకున్నాను. మీరు ఏం చేయండి అమ్మా, మీకు ఇది మనం మీరు చెప్పిన ఒక్క మాటలో నేను మిమ్మల్ని వ్యాధి నిర్ధారణ చేయడం చాలా కష్టమైపోతుంది. అన్ని వెన్నునొప్పులు ఒకటే తీరుగా ఉండవమ్మా, దాని ప్రత్యేక కారణం కనుక్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది, దానికి తగ్గట్టుగా చికిత్స కూడా ఉంటుంది. విజయవాడకి మేము 1 శుక్రవారం 3 శుక్రవారం విజయవాడకు వస్తాము, అక్కడికి వచ్చి కలవండి. మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని వస్తే మీకు మా చేతనైనంత సహాయం చేయడానికి వీలవుతుందమ్మా. నెక్స్ట్ కరీంనగర్ నుంచి వెంకట్ కాల్ చేస్తున్నారండి. హలో వెంకట్ గారు. నమస్కారం. నమస్కారం మేడం. నమస్తే వెంకట్ గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. సరే మేడం, సార్ తోటి మాట్లాడండి. నమస్కారం అండి వెంకట్ గారు, చెప్పండి. అయితే సార్ మాకు మ్యారేజ్ అయ్యి 10 మంత్స్ అవుతుంది సార్. ఓకే. అదే మేము కలయిక తర్వాత మా భార్యకి పెయిన్ వస్తుంది అంటుంది సార్. ఓకే. అది తగ్గుతుందని ఇక్కడ చిన్న RMP కి చూపించాం సార్, తగ్గడం లేదు. ఇదేంటంటే చాలామందికి యాంగ్జైటీ వల్ల కూడా ఇది కలుగుతూ ఉంటుంది, దీన్ని మెడికల్ టర్మ్లో డిస్పరోనియా అంటారు. సో ఇది దీనికి కంపల్సరీగా గైనకాలజిస్ట్కి కానీ లేదా సీనియర్ వైద్యులకు కానీ ఒకసారి చూపిస్తే, ఆ వజైనల్ మజిల్స్ ఉంటాయి, ఆ మజిల్స్ కనుక కొంచెం ఫ్రీ అయిపోయినాయి అనుకోండి అన్ని ప్రాబ్లమ్స్ దూరం అవుతాయి. లేదు ఇంకేదన్నా ఇంటర్నల్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కానీ ఇంకేదన్నా ఇన్ఫెక్షన్లు ఉన్నా కానీ
ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటుంది. సో మీరు ఒక లేడీ గైనకాలజిస్ట్కి కానీ లేదా ఏదైనా ఎవరన్నా డాక్టర్కి కానీ చూపించి వాళ్ళ సలహాలు సంప్రదింపులు తీసుకోండి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. హలో, చెప్పండి. నా పేరు రజనీకాంత్ రెడ్డి అండి. రజనీకాంత్ రెడ్డి గారు, వినిపిస్తుంది, మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు విపరీతంగా కాళ్ళు చేతులు లాగడము ఉంటుంది మేడం. ఓకే, ఎంఆర్ఐ స్కాన్ తీస్తే L3, L4, L4, L5, L5S1 లోపల ప్రాబ్లం ఉందని చెప్పారు. ఓకే, అయితే విపరీతంగా కాళ్ళు చేతులు లాగడం అనేటువంటిది మెయిన్ గా సార్ మెడల్ లాగుతుంటాయి, నాకు నొప్పులు ఏం లేవు కానీ ఓకే లాగడం అనేది ఉంటుంది సార్. ఓకే, దీంట్లో ఏంటంటే మీరు చెప్పిన లక్షణాలలో దిస్ ఇస్ కాల్డ్ గ్లోబల్ వీక్నెస్ అండి. యాక్చువల్గా ఇది చాలా స్పెసిఫిక్ సిమ్టమ్ ఆఫ్ స్పాండిలైటిస్. సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబార్ స్పాండిలోసిస్ కానీ, ఒకవేళ నరం ఏదైతే రెండు వెన్నుపూసల మధ్యలో కనుక ఒత్తిడి గురవుతే ఆ నరం ఏమవుతుందంటే సయాటిక్ నరువుగా ఇంత మన బొటన వెనుకన్నా లావుగా ఉంటుంది ఆ నరము. అది తొంటి తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం దాకా కూడా వస్తుంది. ఆ సయాటిక్ నరువు కాస్త పెరోనియల్ నరువుగా మారి కాలంతా పాకేటువంటి సయాటిక అనే లక్షణాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆ కాలంతా నొప్పి పుడుతుంది. సో దీనికి ఏంటంటే ఆ నర్వ్ అనేది కంప్రెషన్ జరుగుతుంది కాబట్టి మీకు ఇవన్నీ కూడా వస్తున్నాయి. మీరు చెప్పినట్టుగా సయాటిక్ నర్వ్ వచ్చేది కూడా L3, L4, L5, S1, S3 దాకా వచ్చేటువంటి ఆ సమూహం మొత్తం కలిపితేనే సయాటిక్ నర్వ్ వస్తుంది. అందుకని మీకు కాళ్ళు లాగడం అదంతా జరుగుతూ ఉంటుంది. అయితే ఆయుర్వేదంలో ఏంటంటే నొప్పి ఉండాల్సినటువంటి రూల్ ఏమి లేదండి. వెన్ను నొప్పి ఉండాలి, ఉంటేనే సయాటిక, లేదా ఉంటేనే వెన్ను నొప్పి అని రూల్ ఏం లేదు. వాత లక్షణాలు, వాతం పెరిగింది అనే లక్షణాలు 42 రకాల లక్షణాలు కనబడతాయండి. దాంట్లో తిమ్మిర్లు పట్టడమే కావచ్చు, స్పర్శ ఎక్కువగా తెలవడం కావచ్చు, స్పర్శ తెలియకుండా ఉండడం కావచ్చు, లేదా సుదులతో పొడిచినట్టు బాధే కావచ్చు, లేదా బర్నింగ్ సెన్సేషనే కావచ్చు, మంటతో కూడుకున్నటువంటి నొప్పే కావచ్చు, కత్తితోని పొడిచినటువంటి నొప్పే కావచ్చు, పిన్స్ అండ్ నీడిల్స్ నొప్పే కావచ్చు, ఇలా 42 రకాల సిమ్టమ్స్ కనబడొచ్చండి. సో మీకు సిమ్టమ్ ఏదైనా కానీ కారణం అక్కడ వాతం పెరగడం అండి. వాతం ప్రకోపం చెందితే కానీ మీకు అది నొప్పిగా, నొప్పి మెకానిజం అంటే పెయిన్ మెకానిజంగా మారేటువంటి ఛాన్సెస్ ఉండవు. సో మీకు ఆ నొప్పి కానీ అవి కాళ్ళన్నీ లాగేస్తున్నాయి అంటే వాత దృష్టి అనేది జరిగింది, వాత ప్రకోపం అనేది జరిగింది. దానికి తగ్గించడానికి మనం చికిత్సలు తీసుకుంటే సరిపోతుంది. ఆయుర్వేదంలో దీన్నే వాతహర చికిత్సలు అంటారండి. సర్పిస్ తైల వసా మధ్య శేఖాభ్యంగన వస్తయ స్నిగ్ధస్వేద నివాతంచ స్థానం ప్రావరణానిచ రసఃపయాంసి భోజ్యాన్ని స్వాద్వాంల లవణానిచ బృంహణం యచ్చ తత్సర్వం ప్రశస్తం వాతరోగినం అని ఒక శ్లోకం ఉందండి. దాన్ని బట్టి మనం అన్ని ప్రికాషన్స్ అన్నీ తీసుకొని అవన్నీ పాటించినట్లయితే మీకు మీకు జీవితంలో మళ్ళీ ఎప్పుడూ రాకుండా వెన్నునొప్పి నుండి దూరం చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ సుబ్రహ్మణ్యం ఫ్రమ్ నర్సాపురం అండి. హలో సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు చెప్పండి. ఏం లేదు సార్, నా చిన్న ఏంటంటే క్రియాటిన్ లెవెల్స్ బ్లడ్ లో పెరగకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? దీనికి సాల్ట్ ఫ్రీ డైట్ తీసుకోవాలండి ఫస్ట్ సార్. సాల్ట్ ఫ్రీ డైట్ తీసుకోవాలంటే షుగర్ ఉప్పు తగ్గించాలండి. అయితే ఆయుర్వేదంలో ఒక మంచి పాయింట్ చెప్తారండి, చాలా సింపుల్గా మనం పాటించేటువంటి, మనం పాటిస్తే చాలా మంచి లాభాలు వచ్చేది. మీరు ఎప్పుడు తాగినా గోరువెచ్చని నీళ్ళు తాగండి. మీరు గోరువెచ్చని నీళ్ళు తాగి మళ్ళీ ఒక 3 నెలల తర్వాత మీరు సీరం క్రియాటినిన్ లెవెల్ చూపించుకోండి. మీకు సీరం క్రియాటినిన్ లెవెల్ చాలా మట్టుకు తగ్గుతుంది. కానీ ఇది నేను మీకు దీర్ఘకాలంగా పాటించాల్సినటువంటి ఒక సూచన మాత్రమే. కానీ కిడ్నీలలో ఇంకా వేరే ఎక్కడన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా, ఇంకా పెద్ద వ్యాధులు ఏదన్నా మూలానికి కూడా చికిత్స తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. నెక్స్ట్ అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి నరసింహ కాల్ చేస్తున్నారండి. హలో నరసింహ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం నరసింహ గారు, చెప్పండి. సార్ 6 ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయింది సార్. ఓకే, బ్యాక్ నరువు కంప్రెసర్ అయింది అన్నారు, ఎంఆర్ఐ చేయించినాము. ఓకే, అక్కడ కర్నూలులోనే డబ్ల్యూ సీతారామ్ సార్ దగ్గర కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఓకే, అది లెఫ్ట్ కొద్దిగా వీక్ ఉంది సార్. అంటే ఇప్పుడు మీరు నడవడము, తిరగడం ఇవన్నీ చేస్తూ ఉన్నారా? అన్ని మామూలు నార్మల్ గా ఉన్నాయి సార్, కొద్దిగా లెఫ్ట్ వీక్ ఉంది. చెమటలు పట్టినప్పుడు ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రం పట్టడం లేదు, రైట్ సైడ్ మాత్రం పడుతున్నాయి. ఒకసారి మీ రిపోర్ట్లు తీసుకొని రండి సార్, కర్నూలుకి వస్తాను. సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే, ఇప్పుడు వచ్చే శనివారం 22వ తారీఖు కర్నూలు వస్తాను. అక్కడికి వచ్చేసి 22 అక్కడికి వచ్చేసి ఒకసారి రిపోర్ట్లు, పాత రిపోర్ట్లు అన్ని తీసుకొని వచ్చారనుకోండి, మిమ్మల్ని కూడా పరీక్ష చేసి 6 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు కాబట్టి
మిమ్మల్ని చూసేసి అప్పుడు మనం డీటెయిల్గా మాట్లాడడానికి అవకాశం ఉంటుందండి. అంటే ఎటువంటి వెన్ను సమస్య అయినా ఆపరేషన్ లేకుండా హోమియోపతిలో పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంటుందంటారు? సర్జరీ అనేది ఇతర వైద్య విధానాలు తక్కువ అని కాదండి, ఎమర్జెన్సీ కండిషన్లో సర్జరీ ఈజ్ ద బెస్ట్ అండి. కానీ దానికి కూడా అన్నిటికీ అన్ని వైద్య విధానాలకి ఒక లిమిటేషన్స్ అంటూ ఉన్నాయి, ఒక బౌండరీ అనేది ఉంది. ఇప్పుడు అలోపతియే తీసుకోండి, అది ఎమర్జెన్సీ మెడిసిన్ అండి. అలాగని ప్రతి వెన్ను నొప్పి వచ్చిన ప్రతి పేషెంట్కి ఆపరేషన్ చేస్తానంటే కుదరదు కదా. ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్ ప్రకారం 100 మందిలో 95 మందికి ఆపరేషన్ లేకుండానే సాధ్యం, వెన్ను నొప్పికి చికిత్స సాధ్యం. 5 మందికి మాత్రమే సర్జరీలు అవసరం ఉంటాయి. సో ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, 95% సర్జరీలు అయ్యి 5% మాత్రమే సర్జరీలు జరగకుండా ఉంటుంది. సో ఇతర వైద్య విధానాలలో చెప్పిన పాయింట్ ఏంటంటే, ఫస్ట్ మీరు 1 సంవత్సరం పాటుగా నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అన్నీ పాటించి అప్పుడు కూడా మీకు తగ్గకపోతే అప్పుడు మీరు సర్జరీ చేయించుకోండి అని చెప్తారు. లేదా మీకు మలమూత్రాదుల మీద నియంత్రణ కోల్పోయినా, లేదా చేతులు కాళ్ళు వీక్ అయిపోయినా, అలాంటి పరిస్థితి ఏదైనా ఏర్పడినా, ఎమర్జెన్సీ కండిషన్, ఇప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంటే ఉంది, అలాంటి ఎమర్జెన్సీ కండిషన్ ఉన్నా అప్పుడు కంపల్సరీ సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్నే రెడ్ ఫ్లాగ్ సింప్టమ్స్ అంటాం. ఆ రెడ్ ఫ్లాగ్ సింప్టమ్స్ కాకుండా ఎల్లో ఫ్లాగ్ సింప్టమ్స్ కానీ మిగతా గ్రీన్ ఫ్లాగ్ సింప్టమ్స్ కానీ కనబడినప్పుడు ఇతర వైద్య విధానమైనటువంటి ఆయుర్వేద కానివ్వండి లేదా హోమియోపతి కానివ్వండి, వీటిలలో రూట్ కాజ్ నుంచి ఎలిమినేట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో దీంట్లో సర్జరీ జరగలేదనుకో, ముందుగానే వచ్చిందనుకోండి, చాలా తక్కువ మందుతోటి చాలా మొత్తంగా కూడా నయం చేయొచ్చు. లేదా సింప్టమ్స్ ఎక్కువయ్యాయనుకోండి, అప్పుడు కూడా పంచకర్మ చికిత్సలు, మేరు చికిత్సలు, మర్మ చికిత్సలు అని ఉన్నాయి. వాటి ద్వారా మూలం నుంచి తీసేయడానికి వీలవుతుంది. సర్జరీ చేయించుకున్నారు వాళ్ళకు కూడా రేపొద్దున మళ్ళీ సర్జరీ రాకుండా, మళ్ళీ వెన్నునొప్పి పెరగకుండా వాళ్ళకు కూడా చికిత్సలు చేయొచ్చు. లేదా సర్జరీ చేయించుకున్న తర్వాత కాంప్లికేషన్స్ ఏర్పడ్డాయి, ఆ కాంప్లికేషన్స్ని కూడా మళ్ళీ బ్యాక్కి తీసుకుపోయేటువంటి ఆయుర్వేద చికిత్సలు అవైలబుల్ ఉన్నాయండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.